నమస్కారం అండి. మమ్మీ మేడం ఛానల్కు, ఐషా నేషో ఛానల్కు సుస్వాగతం అండి. రెండు చెప్తున్నాను ఎందుకంటే ఈ వీడియో రెండింట్లో కూడా అప్లోడ్ చేద్దామని ఆలోచన అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మూడు పరీక్షలు, ఆరు ట్రైనింగ్ క్లాసులతో హ్యాపీ హ్యాపీగా ఉన్నానండి నేను. పరీక్షలు అయితేనే ఉన్నాయండి. పరీక్షల వల్ల వీడియో చేయడం వీలు కాలేదండి. ఇంకా పరీక్షలు అయిపోయాయి, ఇప్పుడు వీడియో చేయడానికి వీలైందండి. అందుకని చాలా రోజులైందండి, రెండు ఛానల్స్లో కూడా నేను వీడియో పెట్టక చాలా రోజులైంది. కనుక ఈ వీడియోని రెండిట్లో కూడా నేను బతికే ఉన్నానని చెప్పాలి కదా, అందుకని రెండిట్లో ఒకేసారి పెడదాం అనుకుంటున్నానండి. టాపిక్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి, చాలామంది అండి పిల్లలకు వాళ్ళ ఎదుగుతున్న కొద్దీ వాళ్ళే తెలుసుకుంటారులే అనుకుంటూ ఉంటారండి. పెద్దవాళ్లకు వాళ్ళ బిజీ లైఫ్లో, వాళ్ళ ఉద్యోగ విధి నిర్వహణలో ఎవరి పనులు వారికి ఉంటున్నాయండి. ఈ రోజుల్లో మూలకు ఉండేవాళ్ళు ఎవరు లేరండి. వేస్ట్గా ఉండేవాళ్ళు ఎవరు లేరు, వృధాగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులు బిజీ, పిల్లలు చదువులతో ఇంకా బిజీ ఉంటారు. మరి వాళ్లకు మంచి చెడులు చెప్పవలసిన అవసరం ఉందా? లేదా లేదా వాళ్ళే పెరుగుతున్న కొద్దీ వాళ్ళే తెలుసుకుంటారులే, లోకం పోకడని బట్టి వాళ్ళంతటా వాళ్ళే మారుతుంటారులే, ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళే తెలుసుకుంటారు అని చిన్నప్పుడు వాళ్ళను వదిలేయడం మాత్రం సమంజసం కాదేమో అని నా అభిప్రాయం అండి. అంటే 10 ఇయర్స్ వరకైనా, కనీసం 10 ఇయర్స్ వరకైనా వాళ్ళు మంచి చెడులు తెలుసుకునే విధంగా తల్లిదండ్రులు శిక్షణనివ్వడము, మంచి చెడులు తెలియచెప్పడము, ఏది మంచి ఏది చెడు కొంచెం పౌరులుగా, మంచి బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తే పిల్లలు మంచి పౌరులుగా గుర్తించబడతారు, అందరికీ తెలిసి విషయాలు కానీ ఈజీగా తీసుకుంటారండి. కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారండి. ఇంట్లో గొడవలు కీచులాటలు ఉన్నట్టయితే అదే వాతావరణం పిల్లలకు కూడా అలవాటు పడి ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారండి. సరే పిల్లలన్నాక సరదా కొట్లాటలు, చిలిపి గిల్లి కజ్జాలు ఉండడం సహజమే, కానీ ఎప్పుడు సీరియస్గా ఉండే వాతావరణంలో, భార్యాభర్తల మధ్య గొడవలలో పిల్లలు కొన్నిళ్ళలో కొందరు నలిగిపోతూ ఉంటారు. ఎవరు కూడా వీళ్ళు వెనుకకు తగ్గరు. భార్యాభర్తలు ఇద్దరు సమూచీలుగా, పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు ప్రశాంత వాతావరణం కలిగించాలి అని వాళ్ళు అనుకోరు. వాళ్ళ వాదన వాళ్ళదే, గెలుపు గెలవాలని గెలవడం కొరకు, గెలుపు కోసం ఆరాటం తప్ప పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు. అందరూ ఇలాగే ఉంటారని మాత్రం మనం అనలేమండి. పరిస్థితులను బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. కొందరు ఎంత చదువుకున్నా కుక్కల కంటే ఘోరంగా కొట్లాడుతూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు. కాట్లాట అనమాట అది, ఆ కుక్కల కాట్లాటలాగా ఉంటుంది అది పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఈగో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎవరింతటి వాళ్ళకు ఆర్థిక స్వాతంత్రం ఉండేసరికి ఈగో ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏదో ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు ఒకరి దగ్గర లేదో అమ్మ దగ్గరనో నాన్న దగ్గరనో కంపల్సరీ పెరగవలసిన పరిస్థితులు వస్తాయి. కనుక పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు ఒకే మాట మీద ఉండి పిల్లలను చూసుకోవాలి. వాళ్ళ మధ్య ఎన్ని కొట్లాటలు ఉన్నా పిల్లల విషయానికి వచ్చేసరికి ఒకే మాట మీద ఉండాలి. ఎందుకంటే వారిద్దరూ కలిపి నిర్ణయించుకొని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దితే తప్పకుండా వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. కనుక ఎన్ని గొడవలు ఉన్నా కూడా భార్యాభర్తలుగా వాళ్ళు కొట్లాడుకోవచ్చు, కానీ తల్లిదండ్రులుగా పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత వాళ్ళదే. కనుక పిల్లలున్న వాళ్ళు, పిల్లలు ఉన్నప్పుడైనా కనీసం గొడవ పెట్టుకోకుండా మంచి వాతావరణం, ప్రశాంత వాతావరణం, ఆహ్లాదకర వాతావరణం పిల్లలను పెంచడానికి కల్పించాలి. అట్లయితే పిల్లలు సరిగ్గా చదువుకోవడానికి వాళ్ళకు టైం కానీ అందిస్తూ, వారి స్కూల్ విషయాలను తెలుసుకుంటూ, వారికి ఎక్కువ టైం కేటాయిస్తూ, తల్లిదండ్రులలో ఇద్దరు కూడా వీళ్ళ గొడవలు ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళ గొడవలు పిల్లలకు తెలియకుండా ఉంచడము చాలా అవసరం అండి. ఎందుకంటే పిల్లలు మంచి వాతావరణంలోనే చదువుకోగలుగుతారు. మా గొడవలు మావే, మీ చదువు మీదే, మీరు చదువుకోండి, మేము ఇలాగే గొడవలు పడుతుంటాం, మాకు ఇది అలవాటే
అన్న పద్ధతిలో పెద్దవాళ్ళు ఉండకూడదు. పెద్దవాళ్ళ కొట్లాటల ప్రభావము పిల్లల చిన్న పసి మనసుల మీద దారుణమైన ప్రభావాన్ని చూపుతాయి. వాళ్ళలో నిరాశ, నిరాశక్తత, పెసిమిజం, నిరాశావాదం డెవలప్ కావడానికి కొంతవరకు తల్లిదండ్రులు కూడా కారణమే. కొంత సమాజం, కొంత స్కూలు, కొంత ఫ్రెండ్స్, రకరకాల కారణాలు ఉంటాయండి పిల్లలలో నిరాశావాదం రావడానికి. ఆరోగ్య అనారోగ్య సమస్యలు కూడా నిరాశావాదాన్ని పెంపొందిస్తాయి. ఇట్లాంటి వాతావరణంలో పిల్లలు చదువుకోవడం సాధ్యమవుతుందా? దానికి తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలను ఏ విధంగా చూసుకోవాలి? పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎటువంటి చేతులు పట్టుకొని, మరి 5-6 ఏళ్ళలో పిల్లలని చేతులు చేసి పట్టుకొని వాళ్ళని నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. వాళ్ళు ముందుకుతూ ఉంటారు, ఎదురుగా వాహనాలు అవి వస్తుంటాయి, అవి జాగ్రత్తగా పడవలసి ఉంటుంది కంపల్సరీగా. వీళ్ళ మాటలలో వీలు పడిపోతే పిల్లలు ఉరుకుతారు, ఏదో వెహికల్ వాళ్ళను ఢీకొనే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది. కనుక పిల్లలు ఉన్న వాళ్ళు చాలా, లేని వాళ్ళు ఎక్కువ ఏడుస్తుంటే ఉన్నవాళ్ళు కాపాడుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారు? పిల్లలే ముఖ్యం కదా, ఫస్ట్ పిల్లలే కదా చూడవలసింది. చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసండి, ఎట్లా పడితే అట్లా తిరుగుతుంటారు, ఊరుకుతుంటారు. వాళ్ళ ఆనందం వ్యక్తం చేయడానికి రకరకాలైన విధానాలు, ప్రక్రియలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలు ఉన్న ఇండ్లలో ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచవలసి ఉంటుంది. పెద్దవారి గొడవలు పిల్లలకు తెలియకుండా పెంచడం మంచి పద్ధతి. ఆర్థిక వ్యవహారాలు పిల్లలకు తెలియాలి, ఎందుకంటే వాళ్ళు గొంతమే కోరికలు కోరకుండా ఉంటారు. అప్పుడు మన పరిస్థితి ఇంతే, మన స్థాయి ఇంతే అని పిల్లలకు తెలియజెప్తే వాళ్ళు అదే స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు. మన ఇంటి పరిస్థితులు తగిన విధంగానే వాళ్ళు వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు కొంత టైం కేటాయించకపోతే వాళ్ళు మరో రకంగా, వాళ్ళకి ఇష్టమైన ఫ్రెండ్షిప్లు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే లేదా వాళ్ళ ముచ్చట్లు వినకపోతే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారండి, అప్పుడు కష్టమవుతుంది. కనుక ఎంత కొంత టైం తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త, తిండి పెట్టడం, బట్టలు కొనడం, చదువు చెప్పించడమే కాదండి తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోగలిగినప్పుడే దానిని అనుసరించి తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటుంది. పిల్లలు అప్పుడే మీ మాట వింటారు. పిల్లల మాట ఎప్పుడైతే మీరు వాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారో, అన్ని విషయాలలో పిల్లలని ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చూస్తూ ఉంటారో, అంతే స్థాయి పిల్లలు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ కోరుకుంటారండి. నన్నే చూడాలి, నా మాట వినాలి, తల్లిదండ్రులు ఎక్కువ నన్ను ఇష్టపడాలి అని ఆలోచిస్తూ ఉంటారండి. కనుక తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అంతే ప్రేమగా ఆలోచించి స్కూల్లో ఏం జరుగుతుంది, ఎవరితో మంచుకుంటున్నారు, ఎవరు ఫ్రెండ్స్, ఎవరు శత్రువులాగా ఉంటున్నారు, ఏంటిది స్కూల్ వాతావరణం, ఏంటిది టీచర్లు ఎలా ఉన్నారు, క్లాసు పిల్లలు ఎలా ఉన్నారు, మరి మిగతా కో కరిక్యులర్ యాక్టివిటీస్లో వీళ్ళు పాల్గొంటున్నారా లేదా, యాక్టివ్గా ఉంటున్నారా లేదా అని స్కూల్కి వెళ్ళి కూడా టీచర్లని వాళ్ళని అడగాలండి. అడిగితేనే పిల్లలకు కూడా భయం ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు కొంత పెరగగానే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినట్టు వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఉండకుండా ఉండాలంటే పిల్లలు మన చేతిలోనే ఉండాలి. మన చేతిలోనే ఉండాలంటే వాళ్ళకు అనుకూలంగా మనము వాళ్ళ మాట విని వాళ్ళ సమస్యలను సామరస్యంగా, ఫ్రెండ్షిప్లో స్నేహపూర్వకంగా మనం పరిష్కార మార్గం చూపిస్తే వాళ్ళు తప్పకుండా మనకు చాలా విలువిస్తారండి. పిల్లలు ప్రతీది కూడా మనకే చెప్తుంటారు. అప్పుడు పిల్లలు వారి భవిష్యత్తును వారు నిర్ణయించుకునే అవకాశము వారికి ఉండదు. కనుక మనకు చెప్పి చేయాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. నేను ఎంత మంచిగా ఉన్న వాళ్ళు, నేనేం చెప్పినా వాళ్ళు వినట్లేదు, తల్లిదండ్రులు నాకు టైం కేటాయించట్లేదు అనే ఫీలింగ్ పిల్లలకు రాకుండా చూడాలి. కనుక పిల్లల పట్ల పిల్లల కన్నాము పిల్లలు వాళ్ళే పెరుగుతారులే అని మాత్రం అనుకోవద్దు. పిల్లల ప్రతి దశలో కూడా తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ కొంతవరకు, వాళ్ళు మేజర్ అయ్యేటంత వరకు ఉంటూనే ఉండాలి. అట్లా ఉన్నప్పుడే వాళ్ళు మీ మాట వింటారు, మీకు గౌరవించి వాళ్ళు గౌరవప్రదంగా వాళ్ళు మిమ్మల్ని గౌరవించి వాళ్ళని మీ నిర్ణయాలు వాళ్ళు స్వీకరిస్తారు. లేకపోతే కష్టం. మీకు తెలియదా, నేను చెప్పట్లేదు, నాకు తెలిసింది నేను చెప్తున్నానండి పెద్దదానిగా. మీ ఇష్టం. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్.